హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనిధి బ్లాగ్స్ రూమ్ యూసీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చాలా ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అంటే ట్రెండ్ ట్రెండింగ్ అంటే అది ఎప్పటికీ ట్రెండింగ్ అత్తకూడలు అని ప్రతి ఇంట్లో ఉండేదే మనం ఎలా ఎలా ఉంటాము ఏంటి అంటే ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది లేదంటే ఒకవేళ చిన్న చిన్న క్లాషెస్ వస్తూ ఉంటాయి కదా అప్పుడు మనం ఎలా పరిష్కరించుకోవాలి ఎలా మనం దాన్ని ఫేస్ చేయాలి ఆ ప్రాబ్లం ఎలా మనం సాల్వ్ చేయాలి అనేది ఎందుకంటే ఇంటి కుటుంబం సంతోషమంతా ఆడవాళ్ళ మీదనే ఉంటుంది దాంట్లో అత్తకూడలు అనేది మెయిన్ పార్ట్ అని చెప్పొచ్చు కదా చాలా రోజుల నుండి ఈ టాపిక్ గురించి మాట్లాడదాం మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు అంటే ఏదో ఒక వ్లాగ్ ఏదో ఒక పండుగ ఇట్లా ఏదైనా వెకేషన్స్ అటు ఇటు వెళ్తూ ఉంటాం కదా ఆ వ్లాగ్స్ అన్నీ ఉన్నాయి కదా ఇంకా అవి అప్లోడ్ చేద్దామని అవి అప్లోడ్ చేసిన తర్వాత ఇంకొక ఇంకేదో వీకెండ్ ఇంకొక వ్లాగ్ వస్తుంది ఇంకొక దగ్గరికి వెళ్తాము సో ఆ వ్లాగ్ అప్లోడ్ చేయడం అదే సరిపోతుంది ఇలా మాట్లాడదామంటే అసలు ఇప్పుడు కుదిరింది అదే కాక మధ్యలో టీనేజ్ పిల్లలతో ఎలా ఉంటది అలాంటి చిన్న చిన్న వీడియోస్ అయితే నేను చేసినా కదా అలాగే ఇంకా ఇది కొన్ని ఎపిసోడ్స్ ఎలా కంటిన్యూ చేద్దాము సరదా కబుర్లు చెప్పుకుందాం సదా కూడలు అంటే ఒక్కో తరానికి ఒక్కొక్క డిఫరెన్ డిఫరెన్సెస్ ఉంటుంది కదా అంటే పాత్రలో అమ్మమ్మ వాళ్ళ జనరేషన్లో వేరు అమ్మమ్మ వాళ్ళ జనరేషన్లో అయితే ఇంటికి ఒక ఇరవై మంది ముప్పై మంది అలా ఉండేవాళ్ళు తర్వాత అమ్మ వాళ్ళ జనరేషన్కి వచ్చేసరికి కొంచెం అకౌంట్ తగ్గింది తర్వాత మళ్ళీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసినాయి అయినా కూడా మనం న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత మరి కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి లో అయినా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి కొన్ని నెగిటివ్స్ ఉంటాయి అటు అమ్మమ్మ వాళ్ళ తరం తర్వాత అమ్మ వాళ్ళ తరం మనం చూసింది మాత్రం అమ్మ అమ్మ వాళ్ళ తనలో చాలా చూస్తుంటాం కదా అంటే అమ్మ వాళ్ళకు అమ్మ వాళ్ళు అటు అమ్మ వాళ్ళని వాళ్ళ అమ్మ వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళ అత్తయ్య వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళ సంబంధాలు ఎంత వరకు బాగుంటున్నాయి వీళ్ళతో ఎంత బాగుంటున్నాయి అవన్నీ మనం చూసుకుంటూ ఉంటాం కదా కొన్ని కొన్ని ఫ్యామిలీస్ లో ఏంటంటే అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువ ఉంటుంది కొన్ని ఫ్యామిలీస్లో అత్త అత్తయ్య వాళ్ళ సైడ్ నానమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువ ఉంటుంది అంటే అలా ఉంటుంది డిపెండ్స్ కదా అంటే ఇద్దరి చుట్టాలని అందరినీ సంపాదన చేసి అమ్మ నడిపించగలదు అంటే ఐ థింక్ దే ఆర్ ది బెస్ట్ అనిపిస్తుంది నాకైతే కాకపోతే మీరు అనుకోవచ్చు యుఎస్లో ఉంటున్నాను కదా అత్తకూడల మధ్య అంటే వాళ్ళ దగ్గర ఏం ఉండట్లేను కదా కోడల మధ్య ఏం చెప్తుంది అని అంటే అదని కాదు నేను ఎప్పుడు పెళ్ళై తొందరగా అయితే వచ్చేసినా కూడా బయట ఫారిన్కి వచ్చేసినా కూడా నేను చాలా రోజులు ఇండియాలో ఉన్నాను నేను అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్నా నేను వెళ్ళిపోయినా తర్వాత కూడా నేను పోస్ట్ ప్రెగ్నెన్సీ అంతా మొత్తం ఇండియాలోనే ఉన్నా తర్వాత మళ్ళీ సెకండ్ బేబీ పుట్టిన తర్వాత కూడా అంటే ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత కూడా మేము బర్త్డే అక్కడే చేసాము తర్వాత అన్న ప్రాసన ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి కదా ఇంకా అన్ని ఈవెంట్స్ చేసుకొని చెవులు కుట్టించడం అని అప్పుడు చాలా వరకు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉండేది ఎవ్రీ వన్ అండ్ హాఫ్ ఇయర్కి నేను ఒక సిక్స్ మంత్స్ ఉండేది అనమాట ఇండియాలో కొన్ని రోజులు అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో అలా ఉండేదాన్ని నేను అందుకోసమని నేను అత్తయ్యతో కూడా చాలా టైం స్పెండ్ చేశాను అని చెప్పొచ్చు తమ చూసే ఉంటారు కదా అంటే అత్తయ్య అత్తయ్య కూడలు ఒకరు వినకపోతే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తే ఎట్లా ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వస్తే ఎట్లా అంటే ఒకరి కోపంగా ఉంటే ఒకరు తగ్గించుకోవాలి మెయిన్గా ఒకరే సఫర్ అవ్వాలని లేదు ఎవరైనా ఎప్పటికీ ఒకరే సర్దుకుపోవాలని లేదు అది ఖచ్చితంగా కాదు కాకపోతే ఏంటంటే ఒకరు ఒకరి కోపం వచ్చినప్పుడు ఒకరు అర్థం చేసుకోవాలి ఇంకొకరి కోపం వచ్చినప్పుడు ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలకు అది మూడు స్వింగ్స్ అది ఇది ఉంటుంది కదా కొన్ని కొన్ని పర్సనల్గా మనం చాలామంది ఇప్పుడు వర్కింగ్ ఉంటారు ఏంటంటే ఇప్పుడు బయట టెన్షన్స్ ఉంటాయి ఇంట్లో టెన్షన్స్ ఉంటాయి తర్వాత మనం మామూలుగా బాడీలో కూడా ఎన్నో చేంజెస్ అవుతుంటాయి కాబట్టి మన డిస్టర్బెన్సెస్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఏజ్ ప్రకారం వచ్చి కొంచెం మొండితనాలు అవి ఇవి ఉంటాయి కదా అందరికీ తెలిసింది ఇంకా నేను చెప్పాల్సింది ఏం లేదు పెద్దవాళ్ళకి ఎలా కొన్ని పెద్దవాళ్ళు కూడా మార్చుకోవాల్సి ఉంటాయి కానీ వాళ్ళు కూడా మార్చుకోలేరు ఎందుకంటే వాళ్ళ ఏజ్ అయిపోయింది ఇప్పుడు మార్చుకోవాలంటే వాళ్ళు అసలు మార్చుకోలేరు కాకపోతే ఏంటంటే మనమే కొంచెం కొంచెం అర్థం చేసుకోవాలి అనిపిస్తుంది నాకు అలాగని ఎప్పటికీ మనమే అర్థం చేసుకుంటే ఎప్పటికి ఎప్పుడు మనమే అర్థం చేసుకోవడం అంటే అది కష్టం కదా వాళ్ళకైతే తెలిసేలా చెప్పాలి ఒక అత్తమ్మైనా అమ్మైనా మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది అని నేను అనుకుంటాను ఎందుకంటే అమ్మని కూడా అంతే కదా మమ్మీ అది కాదు అమ్మ అలా కాదు ఇలా కాదు అని చెప్తూ ఉంటాం అని నెమ్మదిగానే చెప్తాము కదా ఇట్లానే అత్తయ్య వాళ్ళతో కూడా చెప్పాలి అత్తయ్య అలా కాదు అత్తయ్య ఇట్లా చేద్దాం ఇట్లా చేస్తే బాగుంటుందేమో అని కొన్ని కొన్నిసార్లు అసలు వాళ్ళు వినరు అప్పుడు ఇంకా కొంచెం మనం సర్దుకోవాల్సి సర్దుకోవాల్సి వస్తుంది కాకపోతే ఇప్పుడు కుటుంబ పరంగా కొన్ని కొన్ని డిసిషన్స్ మనం చేసుకోవాల్సి వస్తుంది పిల్లపరంగా కొన్ని డిసిషన్స్ మనం తీసుకోవాల్సి వస్తుంది లేదంటే కుటుంబ పరంగా మన ఫ్యూచర్ని ఆలోచించి కూడా కొన్ని కొన్ని డిసిషన్స్ మనం చేసుకోవాలి చేసుకోవాలి తీసుకోవాలి అప్పుడు అత్తయ్య వాళ్ళకి అర్థం కాకపోతే మనం చెప్పాల్సి వస్తుంది కాకపోతే ఒకేసారి గట్టిగా వాళ్ళకి చెప్పకుండా నెమ్మదిమ్మగా చెప్పి వాళ్ళని అర్థం చేయించుకోవడానికి అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి అని నా అభిప్రాయం కొడుకు కొడలు అత్తయ్య మా అమ్మ ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు మన బాండ్ అనేది లైఫ్ టైం ఉండాలి కదా మనం లైఫ్ లాంగ్ కలిసి ఉండే వాళ్ళం మనం కదా కాబట్టి మనం కూర్చొని అలా కాదు ఇలా కాదు అని మనం ఫేర్గా ఓపెన్ అప్ అవ్వాలి మనం ఏదైనా చెప్పగలిగితే మాత్రం ఇది నాకు నచ్చట్లేదు తర్వాత చేద్దామని చెప్పగలగాలి మనం వాళ్ళు కూడా అర్థం చేసుకునే అంత పెద్దరికంగా ఉండాలి కొంతమంది పేరెంట్స్ అర్థం చేసుకోరు అంటే ఇన్లాస్ అయినా పేరెంట్స్ అయినా ఎవరైనా అర్థం చేసుకోరు తర్వాత తర్వాత కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకు నెమ్మది నెమ్మదిగా వాళ్ళకి ఇవ్వాలి ఒకసారి మాట్లాడితే ఇవ్వాలే వాళ్ళకు డిసిషన్ మేకింగ్ అవ్వదు కదా అంటే ఒక ఫైవ్ సిక్స్ డేస్ దాని గురించి ఆలోచిస్తారు తర్వాత మళ్ళీ ఇదే కాదు ఇలా అని చెప్పగలగాలి అంటే నాకు తెలిసి అప్పుడప్పుడు అత్తయ్య వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి అప్పుడప్పుడు కూడలు ఇట్ సైడ్ మన జనరేషన్ వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వాలి ఇద్దరు ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అయితేనే అది గొడవలు లేకుండా ఉంటుంది ఎందుకంటే కుటుంబం అంటే ఒక్క కూతురు కొడుకు కాదు కదా మనవలు మనవరాళ్ళు మామయ్య అత్తయ్య మనం ఎంత దూరంలో ఉన్నా మనందరం ఒకటే కుటుంబం అంతే కదా ఎంత దూరంలో ఉన్నా ఎంత దగ్గర ఉన్నా కూడా వేరే వేరే సిటీస్లో ఉన్నా వేరే వేరే ఊళ్ళలో ఉన్నా అదంతా ఒక కుటుంబం ఆడపడుచులు మరతులు అందరికీ ఒకే కుటుంబం కదా అందరి అభిప్రాయాలు ఒకటే అవ్వాలని మాత్రం లేదు ఖచ్చితంగా డిఫరెన్సెస్ ఉంటాయి కాకపోతే కొంచెం టైం తీసుకొని నెమ్మదిగా మాట్లాడితే చిన్న చిన్న డిస్పెన్సెస్ కూడా సర్దుకుంటాయని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నేనే ఉన్నాను ఏదైనా చిన్న ఒకవేళ నాకు నాది నచ్చలేదు అంటే నేను నచ్చలేదు అనగానే సరే ఒకేసారి వాళ్ళకి చెప్తే బాధపడతారేమోనని నేను సరే సైలెంట్గా ఉంటాను ఒకవేళ నచ్చిన విషయం అయితే తర్వాత మళ్ళీ నన్ను అడిగినప్పుడు లేదు అది అలా చేయకుండా ఉంటే బాగుండేది అలా చెప్తాను అనమాట అలా చేయకుండా ఉంటే బాగుండేది నేనైతే ఉంటాను ఫేర్గా ఉండాలని చెప్తాను ఎందుకంటే నచ్చలేదు నచ్చలేదని నచ్చలేదు అని చెప్పాలి నచ్చింది ఇలానే ఫాలో అవుదామన్నప్పుడు ఇలాగే చెప్పాలి ఏదైనా ఒక ఫేర్గా అనిపిస్తుంది ఎందుకంటే మనం లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని మాట్లాడితే అది చాలా ఇబ్బంది అయిపోతుంది తర్వాత ఎందుకంటే అత్తయ్య వాళ్ళ సైడ్ నుండి ఆలోచిస్తే వాళ్ళు కూడా అంతే ఒకేసారి ఫేర్గా చెప్పలేకపోతే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్కి వాళ్ళకి రావాలనిపించదు మేము రాలేమో అని వాళ్ళు చెప్పగలగాలి అలాగనే మనం కూడా ఫోర్స్ చేయకూడదు ఎవరి అభిప్రాయాలకు వాళ్ళ మిగతా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన అభిప్రాయాలకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళ అభిప్రాయాలకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలా అయితేనే ముందుకెళ్తుంది అలా అయితే అత్తకూడల మధ్య కొంచెం డిస్టబెన్సెస్ తక్కువ వస్తాయి అంటే అత్తకూడలు మంచిగా ఉండడానికి అదొకటి కొంచెం ఓపిక మనం అలవాటు చేసుకుంటే అంత సెట్ అవుతుంది అనిపిస్తుంది లైఫ్ టైం మనందరం అందరం కలిసి ఉండాలి అంటే ఎక్కడెక్కడ ఉన్నా కూడా కనీసం పలకరించుకొని ఇలా ఉన్నాము ఇలా ఉన్నాము కొన్ని పాజిటివ్ న్యూస్ ఏదైనా ఇబ్బందికరమైన న్యూస్ ఏదైనా షేర్ చేసుకుందామంటే ఖచ్చితంగా కుటుంబం కావాలి మనకు మనకు మన తమ్ముడు అక్క చెల్లి ఎంత ఇంపార్టెంట్ మన హస్బెండ్కి కూడా వాళ్ళ అక్క చెల్లి వాళ్ళ తమ్ముడు అందరూ అంతే ఇంపార్టెంట్ కదా అందుకోసం అదంతా ఎవరి చేతిలో ఉంటుంది అంటే ఆఫ్ కోర్స్ చేతిలో ఉంటుంది కాకపోతే ఎక్కువ పాత్ర పోషించేదైతే మనమే అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆడవాళ్ళు కరెక్ట్గా ఉంటే ఈ విషయం చెప్తే చాలామంది కోపం రావచ్చు కానీ ఫ్యాక్స్ మాట్లాడుకోవాలి కదా ఏదో వీడియో ముందుకు వచ్చే కదా అని అంతా అలా మాట్లాడుకుంటే ఫ్యాక్ట్స్ అనేది మాట్లాడుకుందాం అందుకోసమని ఈ వీడియో చేస్తున్నాను నేను కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని జనరేషన్ గ్యాప్ వల్ల కూడా ఒకటి మనకు నచ్చకపోవచ్చు మనకు నచ్చింది వాళ్ళకు అది కాదు అలా ఉండద్దు అనిపించవచ్చు ఒకసారి వాళ్ళకి నచ్చింది మనకు నచ్చకపోవచ్చు అలాంటప్పుడు ఒకేసారి మనం చెప్పేస్తే వాళ్ళకి అంతగా ఏంటి మాకెదురు మాట్లాడుతున్నారు అది ఏదైనా వాళ్ళు నొచ్చుకుంటారు కాబట్టి మనం నెమ్మదిగా తర్వాత వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే కొంతవరకైనా మనం బాగుంటామని అనిపిస్తుంది నాకు నేను ఇందాక చెప్పినట్టు అంటే హ్యాపీనెస్ అనేది అయినా సాడ్నెస్ అనేది అయినా ఎక్కువ మనమే తీసుకుంటాము అంటే కుటుంబంలో ఎక్కువ హ్యాపీనెస్ అయినా బాగా సంతోషపడి ఎక్కువ పనులు చేసేది మనమే తర్వాత ఎక్కువ ఒకవేళ ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మనం కంట్రోల్ చేసుకోలేము బాగా బాధపడిపోతాం అది చాలా రోజులు క్యారీ చేస్తూ ఉంటాం మనం అందుకోసమని మన చేతిలో ఉంటుంది అని అంటాను అనమాట నేను ఎప్పుడైనా ఇల్లు హ్యాపీ ఇల్లుని హ్యాపీగా ఉంచాలి లేదంటే పిల్లల్ని హ్యాపీగా ఉంచాలి అంటే మనకి చాలా బాధ్యతలు ఉంటాయి అనుకుంటాం కానీ ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు అది ఇది ఇంట్లో ఉంటారు జాబ్ చేస్తారు లేదంటే జాబ్ ఇల్లు రెండే కాదు మనకి చాలా ఫోర్సెస్ ఉంటాయి అంటే ఇటు అత్తయ్య వాళ్ళని చూసుకోవాలి అందరినీ మనం ఒక ఇంటి నుంచి వచ్చినాం కాబట్టి అందరినీ మేనేజ్ చేయాలి అటు అమ్మ వాళ్ళని మేనేజ్ చేయాలి ఇటు అత్తయ్య వాళ్ళని మేనేజ్ చేయాలి తర్వాత మన పిల్లల్ని కూడా మనం సక్రమంగా పెంచే బాధ్యత మనదే అంటారు అన్ అంటారు అందరూ అసలు పిల్లల్ని పెంచే బాధ్యత ఎవరిది ఇద్దరిది కదా అయినా కూడా ఎక్కువ అయితే ఆడవాళ్ళ మీదనే ఉంటది కదా ఆహా మీ అమ్మాయి ఇట్లా మీ అమ్మాయి ఇలా పెంచింది అని ఎక్కువ మన మీదకే వస్తుంది కదా అంటే ఏదన్నా నెగిటివిటీ అయితే మనమే చూసేస్తారు అంత పాజిటివ్ అయితే అందరూ ఆహా మా వల్ల అని అంటారు ఒకవేళ నెగిటివ్గా ఏదైనా జరిగిందంటే నీ వల్ల అని అంటారు అంటే సహజంగా చాలా మంది అలానే అంటారు ఒక్కరేనే కాదు అంటే వాళ్ళ నైజం అనే వదిలే మనం మాట్లాడుకోగలిగితే అన్ని సమస్యలు ఈజీగా క్లియర్ అయిపోతాయి అని అందుకోసం బాధ్యత ఎక్కువ ఆడవాళ్ళ మీద ఉంటుంది అని అనిపిస్తుంది నాకు అఫ్ బాగా ప్రెషర్స్ అయితే చాలా టెన్షన్స్ అయితే అబ్బాయిలకు ఉంటాయి కానీ ఒక ఇంటి నుంచి వచ్చి ఒక ఇంటి దగ్గర అడ్జస్ట్ అవ్వాలి తర్వాత ఆ బాధ్యతలు అన్నింటినీ మనమే ముందు తీసుకెళ్ళాలి తర్వాత ఆ ప్రెజర్స్ అన్నిటివింటివి ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఎవరితో చెప్పుకోలేము అలాంటివన్నీ క్యారీ చేయాల్సిందే మనమే తర్వాత పిల్లల్ని మన మూడు ఎలా ఉంటుందో పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా అందుకోసం వాళ్ళను మంచి చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే చెప్పాలంటే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి కానీ మనం సరిదిద్దుకుంటే అంటే మనం కొంచెం ఓపికతోని ఉంటే అంత సెట్ అవుతుంది అని అనిపిస్తుంది నాకు పిల్లల్ని కూడా మేనేజ్ చేయగలుగుతాం మళ్ళీ పిల్లల గురించి ఇంకొక వీడియో చేస్తాను పేరెంటింగ్ అనేది ఇష్టమా లేదంటే కొంచెం కష్టమా ఈ రోజుల్లో పేరెంటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను ఇంకో వీడియోలో అయితే చేస్తాను నేను నేను చెప్పాను కదా అత్తకూడల టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నాను సరే నేను ప్రస్తుతానికైతే మాట్లాడిన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్నీ మాట్లాడుకుందాం నాకు తెలిసి ఈ టాపిక్ ఒక తోనే మొత్తం అయిపోదు చాలా టాపిక్స్ ఉంటాయి అంటే ఎంత మాట్లాడితే అన్ని ఉంటాయి ఎన్ని టాపిక్స్ అయినా చేయొచ్చు మనం ఇదండి ఈరోజు లాగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా ఈ వీడియోలో ఏమైనా డిస్కస్ చేయాలి మీరు ఏదన్నా టాపిక్ గురించి డిస్కస్ చేయాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్